కారు జోరు, కారు స్పీడ్కు కొట్టుకుపోయిన కమలం చేయి, ఇలా ప్రతి ఎలక్షన్ రిజల్ట్స్ టైంలో మాట్లాడుకునేలా చేశారు కేసీఆర్. కాదు కాదు, మాట్లాడుకునేలా చేయించుకున్నారు ప్రతిపక్షం వాళ్ళు. సారీ, ప్రతిపక్షం ఎక్కడ ఉందనే కాదు డౌటు. అలా ఉంది మరి తెలంగాణలో పరిస్థితి ఇప్పుడు. సాధారణ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పేరు ఏదైతేనే పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళే కింగ్ మేకర్స్. పోనీ అవతల పార్టీలు పసికున్నలు అనుకుందామా అంటే అది కాదు. రాజకీయం తెలియదేమో అనుకుంటే అది కాదు. రెండు పేరు మోసిన, ఏళ్లకు ఏళ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీలు ఒక రాష్ట్రంలో దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతున్నా, కనీసం ప్రతిపక్షం అని పిలిపించుకునే స్థాయి పడిపోతున్నా ఏం చేస్తున్నాయి? పాపం ఢిల్లీ బ్యాక్గ్రౌండ్ చూసుకుని జబ్బలు చరుచుకునే రాష్ట్ర నాయకులు వీసాలు తిప్పి తొడలు కొట్టి ఏం లాభం? మన జాతీయ నాయకుడు ఎప్పుడొస్తాడో అప్పుడు నలుగురిని పోగేసి షబాష్ అనిపించుకోవడం అంతేనా? రాష్ట్ర సమస్యలను పేపర్పై రాసివ్వడమేనా? కొట్లాడితే కదా మీ ఊరికి తెలిసేది. సైకిల్ ఎలాగూ షెడ్డుకు చేరింది. ఇక ఒక చేత్తో కమలం పట్టుకుని వెళ్ళి కేసీఆర్కి అభినందనలు తెలపడమే మిగిలింది. ఇక సుత్తి కొడులతో నెత్తి ఇప్పుడు కొట్టుకునే లాభం అంతా అయిపోయాక.